నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న ఏం పేరు? నా పేరు సంజయ్ రెడ్డి. అన్న ఏం చేస్తారా? నేను అగ్రికల్చర్, వ్యవసాయం. ఎట్లా ఉందన్న వ్యవసాయ పరిస్థితి? వ్యవసాయ పరిస్థితి దాదాపుగా మంచుకుంది. అంటే ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత, ఆంధ్ర పాలన కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో వ్యవసాయం అంటే కొంతమంది తెలంగాణ వచ్చిన తర్వాత వ్యవసాయం కష్టమైతే కరెంటు కష్టాలు ఉంటాయని చెప్పారు కదా, దానిపై ఎట్లా ఉంది? అన్నీ బాగున్నాయి అన్న. ఇప్పుడు కేసీఆర్ వచ్చిన కానీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చాలా బాగా చేసిండు, బాగుంది. కేసీఆర్ ప్రభుత్వం బాగా చేసిండు. ఆయన దానిలో ఏ మాత్రం చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు, కానీ అన్ని బాగున్నాయి. ఇప్పుడు మరి ప్రతిపక్షాలు ఏమో కేసీఆర్ గారి పాలన ఇట్లా మొత్తం కుటుంబ పాలన అని చెప్పి అంటున్నారు. అది కుటుంబ పాలన అనే వాళ్ళు అనుకుంటే మనం ఏం చేయలేము. ఇప్పుడు ఇది ఎదుపాటి వాళ్ళు కావాలని అనుకుంటారు కావచ్చు, ఇంకేమైనా అనుకుంటారు కావచ్చు. అది ఎందుకంటే వాళ్ళను కించపరచాలనే ఉద్దేశంతో వాళ్ళ గిట్టనులు అనుకుంటుకోవచ్చు, కానీ మంచి ప్రభుత్వం మంచిగా చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే చిన్న లోపాలు ఉండొచ్చు, ప్రతి ఒక కుటుంబం ఒక చిన్న కుటుంబంలో సుదా ఏదో లోపం ఉంటుంది, అవునా కదా. కానీ ప్రభుత్వం మాత్రం కేసీఆర్ గారు బాగా చేస్తున్నాడు. ఏం ఆయన దగ్గర ఎలాంటి లోపాలు ఉండలేవు. ఇప్పటి వరకు సుదా బాగున్నది. నేను 100% కాదు 1000% కానీ వస్తాను. ఇప్పుడు కేసీఆర్ అందించే సంక్షేమ పథకాలు ఎట్లా ఉన్నానా అంటే, ఇవరకు గత ప్రభుత్వాలను మీరు ఎన్నో ప్రభుత్వాలు చూసుంటారు కదా, అంటే ఆ ప్రభుత్వాలకు ఈ కేసీఆర్ ప్రభుత్వానికి తేడా ఎట్లా చెప్పవచ్చు? ఏమాత్రం సుదా ఇవరకు ఉన్న గత ప్రభుత్వాలు ఏమాత్రం ఏం చేసినాయి అందరు పబ్లిక్ తెలుసు, ప్రభుత్వం ఏమేమి చేసిందని తెలుసు. కానీ ఈ ప్రభుత్వం ఎంత మంచి చేసిందని అర్థం చేసుకుంటూ వెళ్తుంది. అర్థం చేసుకోవడానికి మనం ఏం చేయలేము, బాగా చేసాడు. ఇప్పుడు రైతుల పరిస్థితి చూసుకుంటే ఎట్లా ఉంది? 24 గంటల కరెంటు పక్కా 24 గంటల కరెంటు. ఇప్పుడు బాయిలక్కడ ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, అప్పుడు మేము బాయిలక్కడ బండి చేసిన రోజులు ఉన్నాయి మేము రైతులు. కానీ ఇలా ఇన్నాళ్ళ మంచిగా ఆరామంగా ఉంటున్నాం. కరెంటు మాత్రం పుష్కలం. రైతు బీమా కానీ రైతు బంధు లాంటి స్కీమ్లు ఎట్లా ఉన్నాయి? అన్నీ బాగానే ఉన్నాయన్న. ప్రతి ఏదైనా కూడా అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు 2 సార్లు కేసీఆర్ గారు సీఎం అయ్యారు, 3వ సారి అయ్యే అవకాశం ఉందంట. కావాలని మేము కోరుకుంటున్నాం, కావాలి అని కోరుకుంటున్నాం. ఎట్లా ఉంది మీ హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి? ఎట్లా ఉంది అభివృద్ధి? బాగుంది. కాకపోతే ఈటల రాజేంద్ర గారు ఏం చేసిండే కొంచెం చిన్న ఆయనకు మిస్టేక్ ఏమైందో మనకు తెలియదు. కాకపోతే ఈటల రాజేంద్ర గారు చేయబట్టి కొంచెం వెనకబడ్డది. రానున్న రోజుల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అంటారు? టీఆర్ఎస్ఆ లేకపోతే? ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలుస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. పక్కా పక్కా, ఇంకా ముచ్చట్లేదు అలా. ఎట్లా ఉంది ఇక్కడ మిషన్ భైరవ నీళ్ళు కానీ రోడ్ల పరిస్థితి? అన్నీ బాగానే ఉన్నాయన్న, అన్నీ బాగానే ఉన్నాయన్న. ఇంకా ఏ అన్న మిస్టేక్ అనేది ఏముండదు. కాకపోతే చిన్న లోపాలు ఉంటాయన్న, చిన్న లోపాలు ఉంటాయి. దాని ఒక చిన్న కుటుంబంలో లోపాలు ఉంటాయన్న, లోపాలు ఉంటుంది మాత్రం దాన్ని సమర్థించుకోలేదు తప్ప దాన్ని ఏది పెట్టి చూపించదు కదా. నా అంటే నాకు తెలిసినప్పుడు చెప్తున్నా, అది విషయం.